హాయ్, దిస్ ఇస్ అగైన్ వెల్కమ్ టు నారంగస్థలం. మా ఇంట్లోని బొప్పాస్కాయ చెట్టు కాసిన కాయని చూద్దాం. ఎవరు కోసుకెళ్లకుండా క్లాత్ అలా కట్టి పెట్టాము, సో అది ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. వావ్, అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా కట్టేసి మర్చిపోయాను. ఆ కాయ చూడండి ఎంత ఈవెన్గా పండిందో, పైనుంచి కింద దాకా ఒకటే కలర్లో అదిరిపోయింది కదా. నేనైతే అసలు చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, అలాగే సూపర్గా ఉండింది కాయ. సో మా చెట్టు చాలా చిన్నదే, సో ఇంత చిన్నగా ఉంది చూడండి. అసలు నా ఫేస్లో ఆనందం చూడండి, మన ఇంట్లో చెట్టుకి కాసిన కాయ అలా అంత మంచిగా వస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. సో దాన్ని కట్ చేసేసి మంచిగా టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. నాకు ఫ్రూట్స్ కట్ చేయడం కానీ అంటే కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తూ ఉంటుంది. చూడండి అసలు ఆ కలర్ లోపల ఎంత బాగుందో, స్టార్ షేప్లో ఆ డిజైన్. అబ్బాబ్బాబ్బా, స్కిన్ పీలింగ్ చేయడం ఎంతమందికి సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది, స్కిన్ అలా పీల్ చేస్తుంటే ఎంతమందికి బాగుంటుంది చెప్పండి కామెంట్స్లో, మీరు చెప్పండి. సో నేను ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసేస్తున్నాను. ఈ బొప్పాస్కాయని పప్పాయని మంచిగా అట్లా పీల్ చేసేసి కట్ చేసేసి లోపల గింజలు తీసేసి ముక్కలు కోసేసుకొని తినేద్దాం, ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే, పీల్ అయితే చేసేసాను, దీన్ని ఇప్పుడు కట్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం. ఒక మంచి పొడుగు కత్తి తీసుకున్నాను. ఎంత స్మూత్గా కట్ అవుతుందంటే వావ్. లోపల అయితే గింజలే గింజలు ఫుల్గా, మనకి హైబ్రిడ్ కాయల్లో జనరల్గా గింజలు అసలు కనిపించవు. సో ఈ గింజలన్నీ కూడా తీసేద్దాం. చాలా గింజలు అయితే వచ్చాయి, కాయ నిండా గింజలతో నిండిపోయి ఉండేది. చిన్నప్పుడు హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు సమ్మర్లో ఎంతమంది స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అటు ఇటు చూసి జనాలు ఇళ్ళల్లో చెట్లకు ఉన్న మామిడికాయలు, ఉసిరికాయలు, నేరేడు పళ్ళు ఎంతమంది తినేవాళ్ళు కమెంట్స్లో చెప్పండి. నేనైతే చిన్నప్పుడు మామిడికాయలు అయితే డెఫినెట్గా రోజుకో మామిడికాయ అయినా కోసుకునేవాడిని. మంచిగా గింజలన్నీ తీసేద్దాం. లాస్ట్ ముక్క గింజలు ఉన్నాయి, మంచిగా గింజలన్నీ క్లీన్ చేసేసి ముక్కలు కోసుకొని తినేద్దాం. క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది, ఇప్పుడు మంచి స్లైసెస్ కట్ చేసుకుందాం. దాన్ని అలా రివర్స్లో ఫ్లాట్గా పెట్టేసి మంచిగా స్లైసెస్ అయితే వచ్చేస్తున్నాయి, స్మూత్గా కట్ అయిపోతుంది. ఆ తెల్లది అంత టేస్టీగా ఉండదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. మీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం? నాకైతే ఏ ఫ్రూట్ అయినా ఇష్టమే. నాకు కొత్త కొత్త ఫ్రూట్స్ ట్రై చేయాలని కూడా ఉంటుంది. సో ఫ్యూచర్ వీడియోస్లో డిఫరెంట్ ఫ్రూట్స్ అంటే మనకి దొరకని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా తినడానికి ట్రై చేస్తాను అండ్ చూపిస్తాను మీకు. లెట్స్ డూ ఇట్. మన స్లైసింగ్ అయితే అయిపోయింది, ప్లేట్లో పెట్టేసుకుందాము. నాకంత డెకరేషన్ అది చేయటం రాదండి, ఏదో ఊరికే అలా ఏదో ప్లేటర్ పెడుతున్నాను. సో ప్లేట్ పెట్టేశాను, ఫోర్క్ తెచ్చేసాను, కూర్చుందాం, తినేసి టేస్ట్ చూసేద్దాం. బొప్పాస్కాయ వేడి అది ఇది అంటారు కానీ మంచిదే అండి, ఏ ఫ్రూట్ అయినా మంచిదే. ఏదైనా ఓవర్గా తినకుండా లిమిట్లో తింటే ఏదైనా మంచిదే. అసలు ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందంటే అదిరిపోయింది. అసలు దట్స్ రియలీ టేస్టీ అండ్ బ్యూటిఫుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, సీ యూ గైస్.